హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గత క్లాసులో మనం ఏడు తప్ప రెండు నుంచి పది వరకు గల సంఖ్యల యొక్క బాజనీత సూత్రాలను నేర్చుకున్నాం ఈ క్లాసులో మనం ఏడు పదకొండు పదమూడు ఈ మూడు సంఖ్యల యొక్క బాజినీత సూత్రాలను నేర్చుకుందాం ఓకేనా ముందుగా మనం పదకొండు యొక్క బాజనీత సూత్రాన్ని నేర్చుకుందాం ఓకే పదకొండు యొక్క బాజినేత సూత్రం ఏమిటి అంటే ఒక సంఖ్యలోని సరి స్థానాలలోని అంకెల మొత్తం మరియు బేసి స్థానాలలోని అంకెల మొత్తం యొక్క భేదం సున్నా లేదా పదకొండు గుణిజం అయితే ఆ సంఖ్య పదకొండుచే నిశ్శేషంగా భాగింపబడుతుంది ఒక సంఖ్యలోని సరి స్థానాలలోని అంకెల మొత్తం మరియు బేసి స్థానాలలోని అంకెల మొత్తం యొక్క భేదం సున్నా లేదా పదకొండు యొక్క గుణిజం అయితే ఆ సంఖ్య చే నిశేషంగా భాగింపబడుతుంది ఇది పదకొండు యొక్క బాధినేత సూత్రం అనమాట ముందు మనకి సరిస్థానాలు అంటే ఏంటి బేసి అంటే ఏంటి మొత్తం అంటే ఏంటి భేదం అంటే ఏంటి ఇవి తెలిస్తే మనకు ఈ బాజినేత సూత్రం అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది అనమాట మనం సరి సంఖ్య అంటే ఏంటి బేస్ సంఖ్య అంటే ఏంటి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం రెండుతో భాగించబడే సంఖ్యలన్నీ సరి సంఖ్యలు అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది అనమాట అలాగే రెండుతో భాగింపబడని సంఖ్యలు అయితే వాటిని బేస్ సంఖ్యలు అంటారు ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఓకే సరి ఏంటి బేస్ బేసి స్థానాలంటే అండి ఇవ్వబడిన ఏదైనా ఒక సంఖ్య మనం తీసుకున్నప్పుడు ఒకటి మూడు ఐదు ఏడు స్థానాలని బేసి బేసి స్థానాలని రెండు నాలుగు ఆరు ఎనిమిది స్థానాలను సరి స్థానాలని పిలుస్తారు అనమాట ఓకేనా ఇప్పుడు విడివిడిగా సరి స్థానాల్లోనే అంకెల మొత్తం అలాగే బేసి స్థానాల్లోని అంకెల మొత్తం మనం తీసుకోవాలన్నమాట మొత్తం అంటే కూడికి చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మొత్తాల యొక్క భేదం తీసుకోవాలి అంటే తీసివచ్చేయాలన్నమాట అప్పుడు అది సున్నా అయినా రావాలి లేదా పదకొండు యొక్క గుణిజం అయినా రావాలి గుణిజం అంటే ఏంటి పదకొండు యొక్క గుణిజాలు అంటే పదకొండు ఇరవై రెండు ముప్పై మూడు నలభై నాలుగు అనమాట సో ఈ సంఖ్యలు అయినా రావాలి లేదంటే సున్నా అయినా రావాలన్నమాట అప్పుడు ఆ సంఖ్య పదకొండుతే పదకొండుతో నిశేషంగా భాగించబడుతుంది అనమాట పదకొండుతో బాగాహారం చేయక్కర్లేకుండా మనం ఇది ఈ సూత్రం అనేది మనకి బాజినీత సూత్రం బాగా క్లియర్గా మనకు అర్థమైతే బాగాహారం చేసేలోపే మనం చేయగలం అనమాట ఓకేనా ఫస్ట్లో మనకు చూడడానికి కొంచెం కష్టంగా అనిపించినా చేసే కొద్దీ చాలా ఈజీ అనమాట ఇది ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తాం ఇది డైరెక్ట్గా మనం చెప్పినప్పుడు కొంచెం కష్టంగా మనకు అనిపిస్తుంది కానీ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్జాంపుల్ చూస్తే మనకు చాలా ఈజీగా మనకి తెలుస్తుంది అనమాట ఎగ్జాంపుల్ నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు అని ఒక సంఖ్య తీసుకున్నాం నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు అని ఒక సంఖ్య తీసుకున్నాం ఇప్పుడు ఇందులో సరిస్థానాలు ఏంటి బేసి ఏంటి ఇప్పుడు మనకి ఒకటి స్థానం పదుల స్థానం వందల స్థానం వేలు స్థానం అనేది పక్కన పెట్టేయండి మనం మొదటి ఉన్నది దీని ఒకటి తర్వాతది రెండు తర్వాత మూడు తర్వాత నాలుగు ఈ స్థానాలను వరుసగా మనం ఒకటి రెండు మూడు నాలుగు అని తీసుకున్నాం ఓకే ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు అంటే నెంబర్లు వరుసగా సీరియల్ ప్రకారం మనం ఇచ్చుకున్నాం అనమాట ఈ నెంబర్లకి ఓకే ఇందులో బేసి స్థానం ఫస్ట్ది బేసి స్థానం అవుతుంది దాని తర్వాత సరిస్థానం అవుతుంది దాని తర్వాత మళ్ళీ బేసి స్థానం అవుతుంది దాని తర్వాత మళ్ళీ సరిస్థానం అవుతుంది ఎప్పుడు కూడా ఒక సరి సంఖ్య తర్వాత ఒక బేస్ సంఖ్య ఉంటుంది ఒక బేస్ సంఖ్య తర్వాత మళ్ళీ ఒక సరి సంఖ్య వస్తుంది అనమాట సో ఒకటి ఒకటవ స్థానం బేసి స్థానం రెండవ స్థానం స్థానం మూడో స్థానం మళ్ళీ బేసి స్థానం నాలుగో స్థానం స్థానం ఐదో స్థానం మళ్ళీ బేసి స్థానం ఆరో స్థానం స్థానం అనమాట సో మనం ఇక్కడ కింద లైన్స్ గీసింది బేసి స్థానం అవుతుంది టిక్ పెట్టింది సరిస్థానం అవుతుంది అనమాట ఇప్పుడు ఈ స్థానాల్లో వాటిని మనం ఏం చేయాలి కూడికి చేసుకోవాలన్నమాట మొత్తం తీసుకోవాలి ఇప్పుడు ముందు బేసి స్థానాల్లోని అంకెలు మొత్తం చూద్దాం బేసి స్థానాల్లోని అంకెల మొత్తం బేసి స్థానం బేసి స్థానాలు అంటే ఇక్కడ ఏమిటి ఒకటో స్థానం అలాగే మూడో స్థానం ఒకటో స్థానంలో ఏముంది ఇక్కడ నాలుగు ఉంది మూడో స్థానంలో ఏముంది ఇక్కడ మూడే ఉంది సో ఈ రెండింటిని కూడుకుంటే మొత్తం ఎంత వస్తుంది మనకి ఏడు వస్తుంది ఇప్పుడు సరి స్థానాల్లోనే అంకెల మొత్తం తీసుకుందాం స్థానాల్లోని అంకెల మొత్తం సరి అంటే ఏమైంది స్థానాలు రెండు నాలుగు స్థానాలు అనమాట ఓకేనా అంటే రెండవ స్థానంలో ఏమో రెండే ఉంది ప్లస్ నాలుగవ స్థానంలో ఏమో ఐదు ఉందనమాట చూసుకోండి వరుసగా మనం నెంబర్స్ ఇచ్చుకున్నాం కదా ఆ నెంబర్లో ఆ సీరియల్లో మనం చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ రెండవ స్థానంలో రెండు ఉంది నాలుగో స్థానంలో ఐదు ఉంది ఇక్కడ ఒకటో స్థానం పొదుల స్థానం అనేది మనం ఇక్కడ పట్టించుకోకూడదు ఓకేనా సో రెండవ స్థానంలో రెండు ఉంది నాలుగో స్థానంలో ఐదు ఉంది రెండు ఐదు ఇక్కడ కూడుకుంటే మనకి ఇక్కడ కూడా సెవెన్ వచ్చిందనమాట ఇక్కడ బేసిక్ స్థానంలో అంకెలు మొత్తం ఏడు సరిస్థానాల్లోని అంకెలు మొత్తం ఏడు ఇప్పుడు వీటి యొక్క భేదం తీసుకుందాం భేదం అంటే ఏం చేయాలి తీసుకువచ్చేయాలి మొత్తం అంటే కొడుకు చేసుకోవాలి భేదం అంటే తీసుకొచ్చేయాలి సో ఈ భేదంలోంచి ఈ మొత్తంలోంచి ఈ మొత్తం తీసేద్దాం ఏడులోంచి ఏడు తీస్తే సున్నా ఓకే ఇప్పుడు సరి సరిస్థానంలోని అంకెలు మొత్తం మరియు బేసి స్థానంలో అంకెల మొత్తం యొక్క భేదం సున్నా లేదా పదకొండు గుణించం రావాలి సున్నా వచ్చింది కదా కాబట్టి ఈ సంఖ్య పదకొండుతో నిశేషంగా భాగించబడుతుంది అనమాట సో ఇది ఖచ్చితంగా ఈ యొక్క మొత్తం సంఖ్య అనేది పదకొండుతో భాగించబడుతుంది అనమాట ఓకేనా సో ఇది పదకొండు యొక్క బాజనీత సూత్రం బాజినీత సూత్రం మన నోటికి రాకపోయినా కానీ ఈ చేసే విధానం మనకు తెలిస్తే చాలా ఈజీగా ఇది పదకొండుతో భాగించబడుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట ఈ సరిస్థానాలు బేస్ స్థానాలు మనకు కన్ఫ్యూజింగ్ అనిపిస్తే అంకె వదిలే అంకె తీసుకుని వాటి యొక్క మొత్తం తీసుకుని ఆ రెండింటి యొక్క భేదం తీసుకుంటే సరిపోతుంది అనమాట అంకె వదిలి అంకెని తీసుకోవాలి సరిస్థానాలు బేసిస్ స్థానాలు ఇదంతా గా ఉంది అని అనుకున్నప్పుడు అం ఒక అంకె తీసుకోవాలి నెక్స్ట్ అంకి వదిలేయాలి మళ్ళీ నెక్స్ట్ అంక్ తీసుకోవాలి నెక్స్ట్ అంక్ వదిలేయాలి అలా తీసుకున్నప్పుడు ముందు మనం తీసుకున్న అంకెలన్నింటినీ కూడా టోటల్ చేసుకోవాలన్నమాట తర్వాత వదిలేసిన అంకెలన్నింటి యొక్క టోటల్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రెండు టోటల్ యొక్క డిఫరెన్స్ అంటే భేదం తీసుకోవాలి తీసి వచ్చి చేసుకోవాలన్నమాట అప్పుడు సున్నా అయినా రావాలి లేదా పదకొండు యొక్క గుణం రావాలి పదకొండు గుణజం అంటే ఏంటి పదకొండు అయినా రావాలి ఇరవై రెండు అయినా రావాలి ముప్పై మూడు అయినా రావాలి అలా అనమాట అప్పుడు ఆ సంఖ్య పదకొండుతో నిశేషంగా భావించబడుతుంది అనమాట ఇది నాలుగు అంకెలే కాకుండా ఎన్ని అంకెల సంఖ్య ఇచ్చినా కానీ మనం పదకొండుతో అది భాగించబడుతుందా లేదా అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఓకే ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం లక్ష అరవై ఒక వెయ్యి యాభై ఒకటి అని ఒక సంఖ్య తీసుకున్నాం అంటే మొత్తం ఇందాక తీసుకున్న సంఖ్య కంటే కూడా ఎక్కువ స్థానాలు ఉన్న సంఖ్యను తీసుకున్నాం ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో నాలుగు స్థానాలే ఉన్నాయి మొత్తం నాలుగు నెంబర్లు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఇందులో మొత్తం ఆరు నెంబర్లు ఉన్నాయి ఓకే ఆరు అంకెలు ఉన్నాయి అన్నమాట ఓకే సరే ఇప్పుడు దీంట్లో మనం పదకొండు డివైడ్ అవుతుందా లేదా అంటే ఈ సంఖ్య పదకొండుచే భాగించబడుతుందా లేదా అనేది మనం ఒకసారి చూద్దాం అనమాట బాజినీత సూత్రం ద్వారా చూద్దాం అంటే భాగహారం చేయకర ముందు మనం సరిస్థానాలు బేస్ స్థానాలు చూసుకుందాం ఇది బేసి స్థానం సో ఒకటి ముందు సీరియల్ ఇచ్చేసుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వరుసగా ఆరు స్థానాలు ఉన్నాయి ఓకే ఫస్ట్ది ఒకటి అనేది బేసి స్థానం దీనికి గీతకిస్తాను రెండు సరి స్థానం టిక్ పెట్టాను మూడు మళ్ళీ బేసి స్థానం గీతకిస్తాను నాలుగు మళ్ళీ సరిస్థానం టిక్ పెట్టాను ఐదు మళ్ళీ బేసి స్థానం గీతకిస్తాను ఆరు మళ్ళీ స్థానం టిక్ పెట్టాను ఓకే ఇప్పుడు బేసి స్థానాల్లోని అంకెల మొత్తం తీసుకుందాం అసలు బేసి స్థానాల్లో అంకెలు ఏమేంటి ఒకటి బేసి స్థానం అంటే ఒకటో స్థానం నెక్స్ట్ మూడో స్థానం నెక్స్ట్ ఐదో స్థానం ఒకటో స్థానంలో ఉన్న నెంబర్ ఏంటి ఒకటే మూడో స్థానంలో ఉన్న నెంబర్ ఏంటి ఒకటే ఐదో స్థానంలో ఉన్న నెంబర్ ఏంటి ఐదు మొత్తం కోడికి మనం చేసుకుంటే మొత్తం సెవెన్ వచ్చింది ఓకే ఇప్పుడు సరి స్థానాల్లోని అంకెల మొత్తం సరి అంటే ఏమేమి స్థానాలు రెండవ స్థానం నాలుగవ స్థానం ఆరో స్థానం అంటే మనం టిక్కులు పెట్టిన స్థానాలన్నమాట ఓకే రెండవ స్థానంలో ఉన్న నెంబరు ఆరు నెక్స్ట్ నాలుగవ స్థానంలో ఉన్న నెంబరు సున్నా ఆరో స్థానంలో ఉన్న నెంబరు ఒకటి సో ఆరు ప్లస్ సున్నా ప్లస్ ఒకటి ఇక్కడ కూడా మనకి సెవెన్ వచ్చింది వీటి యొక్క భేదం తీసుకుందాం ఈ రెండు మొత్తాల యొక్క భేదం ఈ మొత్తం ఏమో సెవెను ఈ మొత్తం ఏమో సెవెను సెవెన్ మైనస్ సెవెను అంటే జీరో ఓకే మనం ఈ మొత్తాల యొక్క భేదం తీసుకున్నప్పుడు సున్నా అయినా రావాలి పదకొండు యొక్క గుణిజమైనా రావాలి ఓకే సున్నా వచ్చింది కదా సో ఈ నెంబరు లక్ష అరవై ఒక వెయ్యి యాభై ఒకటి అనే నెంబరు ఖచ్చితంగా పదకొండుతో భాగించబడుతుంది అనమాట ఓకేనా ఈ విధంగా మనం బేసిక్ స్థానాలని అంకెలు మొత్తం సెరి స్థానాల అంకెలు మొత్తం తీసుకుని వాటి యొక్క భేదం తీసుకోవాలన్నమాట ఆ భేదం సున్నా కానీ లేదా పదకొండు యొక్క గుణిజం కానీ రావాలన్నమాట ముందు సరిస్థానాల్లో అంకెలు మొత్తమే తీసుకోవాలని లేదు ఈ రెండు ఎలా తీసుకున్నా మనం పర్లే మనకి ఒకటవ స్థానం బేసి స్థానం కాబట్టి ముందు బేసి స్థానాల్లో అంకెలు మొత్తం ముందు రాశాను నేను తర్వాత స్థానం సరిస్థానం వచ్చింది కాబట్టి స్థానాల్లో అంకెలు మొత్తం రాశాను ఓకే ఈ రెండు మొత్తాల యొక్క భేదం అనేది సున్నా వచ్చింది ఓకే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు మనం ఇరవై వేల తొమ్మిది వందల ముప్పై మూడు అనే సంఖ్య తీసుకున్నాం ఇరవై వేల తొమ్మిది వందల ముప్పై మూడు అనే ఒక సంఖ్యను తీసుకున్నాం ఓకే దీంట్లో ఫస్ట్ బేసి స్థానాలు చూద్దాం బేసి స్థానం అంటే ఒకటో స్థానం ఇది ఒకటో స్థానం రెండో స్థానం మూడో స్థానం నాలుగో స్థానం ఐదో స్థానం వరుసగా సో బేసి స్థానం ఫస్ట్ది బేసి స్థానం తర్వాత సరిస్థానం తర్వాత బేసిస్ స్థానం తర్వాత సరిస్థానం తర్వాత బేసి స్థానం ఇప్పుడు మొత్తం ఐదు అంకెలు మాత్రమే ఉన్నాయి అన్నమాట దీంట్లో ఓకే ఇప్పుడు బేసిక్ స్థానాల్లోనే అంకెలు మొత్తం కూడుకుందాం బేసి స్థానం అంటే ఒకటో స్థానం మూడో స్థానం ఐదో స్థానం ఒకటో స్థానంలో ఏముంది రెండు నంబర్ ఉంది మూడో స్థానంలో ఏ నెంబర్ ఉంది తొమ్మిది ఉంది ఐదో స్థానంలో ఏముంది మూడు ఉంది సో వీటి యొక్క భేదం వీటి యొక్క మొత్తం ఎంత వచ్చింది రెండు తొమ్మిది పదకొండు పదకొండు మూడు పద్నాలుగు వచ్చింది ఓకే ఇప్పుడు సరి సరిస్థానాలని అంకెలు మొత్తం చూద్దాం సరి అంటే ఏంటి రెండవ స్థానం నెక్స్ట్ నాలుగవ స్థానం ఇక్కడ ఆరో స్థానం లేదు కాబట్టి ఇంకా రాయకర్ల రెండవ స్థానం నాలుగవ స్థానం ఆరో స్థానం లేదు కదా మొత్తం ఐదే కదా ఉన్నాయి దీంట్లో సో రెండవ స్థానంలో ఏముంది సున్నా నాలుగవ స్థానంలో ఏముంది మూడు సో ఈ రెండింటి యొక్క టోటల్ తీసుకుంటే మనకి ఎంత వస్తుంది మూడే వచ్చింది సున్నాకి మూడు కలిపితే మూడు అనమాట ఓకే ఇప్పుడు వీటి యొక్క భేదం అనేది తీసుకుందాం ఈ రెండు మొత్తాల యొక్క భేదం తీసుకుందాం పద్నాలుగు మైనస్ మూడు పద్నాలుగు మైనస్ మూడు అంటే అంత పదకొండు వచ్చింది పదకొండు వచ్చింది ఇందాక మనం తీసుకున్న రెండు ఎగ్జాంపుల్స్లో కూడా వీటి యొక్క భేదం అనేది సున్నా వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ఎగ్జాంపుల్ మనం తీసుకున్న సంఖ్యలో ఈ రెండు మొత్తాల యొక్క భేదం అనేది పదకొండు వచ్చింది పదకొండు అనేది పదకొండు యొక్క గుణిజమే కదా సున్నా లేదా పదకొండు యొక్క గుణిజం రావాలి సో పదకొండు వచ్చింది సో అది పదకొండు యొక్క గుణిజమే కాబట్టి ఈ ఇవ్వబడినటువంటి ఈ నెంబరు ఖచ్చితంగా పదకొండుతో నిశ్శేషంగా భాగించబడుతుంది అనమాట ఇవ్వబడిన నెంబరు ఇరవై వేల తొమ్మిది వందల ముప్పై మూడు అనేది పదకొండుతో నిశేషంగా భాగించబడుతుంది అంటే పదకొండు యొక్క బాధినత సూత్రం సరి స్థానాల్లోని అంకెల మొత్తం మరియు బేసి స్థానాల్లోని అంకెల మొత్తాల యొక్క భేదం సున్నా లేదా పదకొండు యొక్క గుణిజం వస్తే ఆ సంఖ్య పదకొండుతో నిశేషంగా భాగించబడుతుంది ఓకే ఇప్పుడు ఏడు యొక్క భాజనీత సూత్రం అనేది మనం తెలుసుకుందాం ఏడు యొక్క భాజనీత సూత్రం ఒక సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని అంకెను రెట్టింపు చేయగా వచ్చిన సంఖ్యను మిగిలిన సంఖ్య నుండి తీసివేయగా వచ్చే సంఖ్య ఏడుచే భాగించబడితే ఆ సంఖ్య మొత్తం ఏడుచే విశేషంగా భాగింపబడుతుంది ఒక సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని అంకెను రెట్టింపు చేయగా వచ్చిన సంఖ్యను ఒకట్ల స్థానం మినహా మిగిలిన సంఖ్య నుండి తీసివేయగా వచ్చే సంఖ్య ఏడు చే భాగించబడితే ఆ మొత్తం సంఖ్య ఏడు చేశేషంగా భాగింపబడుతుంది దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మూడు వందల నలభై మూడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చిన్నది తీసుకుందాం తర్వాత కొంచెం పెద్ద సంఖ్య తీసుకుందాం మూడు వందల నలభై మూడు అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇప్పుడు ఏడు యొక్క బాధనిత సూత్రాన్ని ఎలా పరీక్షించాలో ఒకసారి చూద్దాం మనం ఇందులో ఒకట్ల స్థానంలోని అంకె ఎంత మూడు వందల నలభై మూడులో ఒకట్ల స్థానంలోని అంకె మూడు ఓకే మూడుకి రెట్టింపు తీసుకోవాలి మూడుకి రెట్టింపు ఎంత మూడు రేళ్ళు ఆరు ఓకే ఈ ఆరుని మిగిలిన సంఖ్య నుండి తీసేయాలి మొత్తం సంఖ్య నుండి కాదు ఒకట్ల స్థానం మినహా మిగిలిన సంఖ్య ముప్పై నాలుగు ఆ ముప్పై నాలుగులోంచి ఈ ఆరుని తీసేయాలన్నమాట తీసివేస్తే వచ్చే విలువ ఎనిమిది రెండు ఇరవై ఎనిమిది సో ఇప్పుడు ఇరవై ఎనిమిది చే భాగించబడుతుంది కదా నాలుగేళ్ళు అయితే ఇరవై ఎనిమిది ఓకే కాబట్టి మూడు వందల నలభై మూడు అనే సంఖ్య ఏడు చేత భాగించబడుతుంది అన్నమాట ఓకే అంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఒకట్ల స్థానంలోని అంకెను రెట్టింపు చేయగా వచ్చిన సంఖ్య మిగిలిన సంఖ్య నుండి తీసేస్తే అప్పుడు వచ్చిన విలువలో ఏడు అనేది భాగించబడాలన్నమాట అప్పుడు మొత్తం సంఖ్య అనేది ఏడుతో భాగించబడుతుంది ఇది ఏడు యొక్క భాజనీత సూత్రం అనమాట ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం సెకండ్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే యాభై ఆరు వేల ఆరు వందల నలభై నాలుగు ఇప్పుడు కొంచెం పెద్ద సంఖ్య అనేది తీసుకున్నాం ఓకే మనకి భాజనీత సూత్రాలు అనేవి పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడే మనకు ఉపయోగపడతాయి ఓకే భాగహారం చేయడం కష్టం కాబట్టి ఇప్పుడు యాభై ఆరు వేల ఆరు వందల నలభై నాలుగు అని ఒక సంఖ్య తీసుకున్నాను దీంట్లో ఒకటి స్థానంలోని అంకెంత నాలుగు ఇప్పుడు నాలుగుని మనం రెట్టింపు చేద్దాం నాలుగు రెండు ఎనిమిది ఇప్పుడు నాలుగు తీసేసి అంటే ఒకట్ల స్థానాన్ని తీసేసి మిగిలిన నెంబర్లోంచి ఈ ఎనిమిదిని తీసివేయాలన్నమాట తీసివేస్తే ఎంత వచ్చింది ఇక్కడ పద్నాలుగులోంచి ఎనిమిది తీస్తే ఆరు ఇక్కడ ఐదు ఉంటుంది ఇక్కడ ఆరు ఇక్కడ ఐదు ఓకే ఐదు వేల ఆరు వందల యాభై ఆరు వచ్చింది మళ్ళీ ఇక్కడతో మళ్ళీ మనకి మనం ఏం చేస్తాం ఐదు అంకెల సంఖ్యని నాలుగు అంకెల సంఖ్య కింద మార్చాం ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఏడు భావించబడుతుంది లేదో మనకు తెలియదు అప్పుడు ఈ ప్రాసెస్ని మనం ఏం చేయాలి కంటిన్యూ చేసుకుంటే వెళ్ళాలన్నమాట ఓకే ఇప్పుడు మళ్ళీ ఇందుట్లో ఒకట్ల స్థానం ఎంత ఆరు మళ్ళీ ఆరుకి డబల్ తీసుకోండి ఆరేళ్ళు పన్నెండు ఓకే ఇప్పుడు ఈ ఒకట్ల స్థానాన్ని తీసేయండి మిగిలిన సంఖ్య ఐదు వందల అరవై ఐదు ఈ ఐదు వందల అరవై ఐదులోంచి ఎంత తీసేయాలి పన్నెండు అనేది తీసివేయాలి తీసివేస్తే ఐదులోంచి రెండు తీస్తే మూడు ఆరులోంచి ఒకటి తీస్తే ఐదు ఐదు వందల యాభై మూడు వచ్చింది ఇప్పుడు మళ్ళీ నాలుగు అంకెల సంఖ్య మూడు అంకెల సంఖ్య కింద మారింది ఇప్పుడు మళ్ళీ ఇందులో ఏడు భాగించబడుతుంది లేదు మళ్ళీ మనకు తెలియదు మళ్ళీ దీంట్లో ఒకళ్ళ స్థానం తీసుకోండి దీంట్లో ఒకటి స్థానం తీసుకుంటే మూడు మూడుకి రెట్టింపు చేయండి మూడు రెళ్ళు ఆరు సో మూడు తప్పించేసి అంటే ఒకటి స్థానం తీసేసి మిగిలిన నెంబర్లోంచి ఆరు తీసేయండి తీసివేస్తే ఐదులోంచి ఆరు తీలం పదిహేనులోంచి ఆరు తీస్తే తొమ్మిది ఇక్కడ ఇంకా నాలుగు ఉంటుంది నలభై తొమ్మిది ఇప్పుడు రెండు అంకెల సంఖ్య వచ్చింది దీంట్లో ఏడు భాగించబడుతుందని మనకు స్పష్టంగా తెలుస్తుంది ఏడు ఏళ్ళు అయితే నలభై తొమ్మిది సో ఏడు అనేది నలభై తొమ్మిదిలో పోతుంది అంటే నలభై తొమ్మిది ఏడుతో భాగించబడుతుంది కాబట్టి ఈ మొత్తం సంఖ్య అనేది కూడా ఏడుతో భాగించబడుతుంది యాభై ఆరు వేల ఆరు వందల నలభై నాలుగు అనే సంఖ్య ఏడుతో నిశేషంగా భాగించబడుతుంది సో పెద్ద సంఖ్య ఇచ్చినప్పుడు దీన్ని ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంత చేసే బదులు డైరెక్ట్గా బాగాహారం చేస్తేనే ఈజీ కదా అని మనం అనుకుంటాం కానీ ఇది మనకి అలవాటైతే చాలా స్పీడ్గా మనం చేయగలుగుతాం అనమాట బాగాహారం చేసేదానికంటే తీసివచ్చేయడం ఈజీ కదా సో మనం ఈ రకంగా మనం దీని బ్రెయిన్లోనే మనం చేసుకోగలుగుతాం బాగా ప్రాక్టీస్ చేసుకునే కొద్దీ ఓకే ఈ విధంగా మనం ఒకట్ల స్థానం మాత్రమే తీసుకుని దాన్ని మిగతా నెంబర్లోంచి దాన్ని డబల్ చేసి మిగతా లో తీసేసి ఆ ప్రాసెస్ని అంకెల సంఖ్య వచ్చేలాగా చేసుకుంటా వెళ్ళి అప్పుడు దాంట్లో ఏడో ఎక్కువ అనేది పోతుందో లేదో చూసుకుని అప్పుడు మనం ఇచ్చిన నెంబర్లో ఏడు అనేది ఇచ్చిన నెంబర్ తోటి భాగించబడుతుందా లేదా అనేది మనం స్పష్టంగా చెప్పగలుగుతాం అనమాట సో ఇది ఏడు యొక్క బాజినీత సూత్రం అనమాట ఓకే ఓకే ఇప్పుడు పదమూడు యొక్క భాజనీత సూత్రం అనేది చూద్దాం ఈ పదమూడు యొక్క బాజనీత సూత్రం అనేది ఏడు యొక్క బాజినీత సూత్రానికి దగ్గరగా ఉంటుందన్నమాట ఏడు యొక్క బాజనీత సూత్రాన్ని జస్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అంటే ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్యలో ఒకట్ల స్థానం తీసుకుని దానికి రెట్టింపు చేసి మిగతా సంఖ్యలో నుండి దాన్ని తీసివేయాలన్నమాట అప్పుడు వచ్చే సంఖ్య ఏదైతే ఉందో అది ఏడుతో భాగించబడితే ఆ సంఖ్య మొత్తం ఏడుతో భాగించబడుతుంది పదమూడు బాధినతా సూత్రంలో ఏంటంటే ఇవ్వబడిన ఒక నెంబర్ యొక్క ఒకట్ల స్థానం తీసుకుని దీనికి నాలుగు రెట్లు చేయాలన్నమాట రెట్టింపు కాదు అక్కడ రెట్టింపు చేసాం ఇక్కడ నాలుగు రెట్లు చేయాలి ఇప్పుడు ఆ మిగతా విలువకి దీన్ని కలపాలన్నమాట అక్కడ తీసివేసాం ఇక్కడ కలపాలన్నమాట అప్పుడు వచ్చే విలువ ఏదైతే ఉందో నంబరు ఆ నెంబర్లో పదమూడు అనేది డివైడ్ అయితే అప్పుడు మొత్తం నెంబర్లో పదమూడు డివైడ్ అవుతుంది ఓకేనా సో దానికి దీనికి డిఫరెన్స్ గమనించండి అక్కడ ఒకటి స్థానం తీసుకుని దాన్ని డబల్ చేసాం ఇక్కడ ఒకటి స్థానాన్ని నాలుగు రెట్లు చేయాలి అంటే నాలుగుతో గుణకరం చేయాలన్నమాట అక్కడ తీసివెచ్చేసాం మిగతా నెంబర్లోంచి ఆ నెంబర్ని తీసివెచ్చేసాం ఇక్కడ మిగతా నెంబర్కి ఈ నెంబర్ని కూడిక చేయాలన్నమాట అక్కడ రెండు రెట్లు ఇక్కడ నాలుగు రెట్లు అక్కడ తీసివేత ఇక్కడ కూడిక సో ఏడుకి పదమూడుకి బాధ్యత సూత్రం ఈ రెండింటికి ఉన్న కంపారిజన్ అదనమాట అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం డైరెక్ట్గా ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకుందాం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం నూట తొంభై ఐదు అని ఒక సంఖ్య తీసుకున్నాం సో దీంట్లో ఒకటి స్థానం తీసుకున్నాం ఐదు ఇక్కడ దీనికి నాలుగు రెట్లు తీసుకోవాలి అంటే ఐదు నాలుగు ఇరవై ఇప్పుడు ఈ నెంబర్ తీసేయండి పక్కకి ఒక స్థానం మిగతా నెంబరు నైన్టీన్ పంతొమ్మిది కదా ఇప్పుడు ఈ పంతొమ్మిదికి ఈ వచ్చిన విలువ ఇరవైనా కూడేద్దాం ముప్పై తొమ్మిది అనేది వచ్చింది సో ముప్పై తొమ్మిదిలో పదమూడు ఏకం పోతుందా మూడు పదమూడు ముప్పై తొమ్మిది సో ముప్పై తొమ్మిదిలో పదమూడు అనేది డివైడ్ అయింది సో ముప్పై తొమ్మిది పదమూడుతే చే భాగించబడింది కాబట్టి మొత్తం నూట తొంభై ఐదు అనేది కూడా పదమూడుతో భాగించబడుతుంది అనమాట సో ఇది పదమూడు యొక్క భాజినీత సూత్రం అన్నమాట ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఒకటి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఒకటి అనే ఒక సంఖ్య తీసుకున్నాం ఇప్పుడు దీంట్లో పదమూడు అనేది డివైడ్ అవుతుందో లేదో చూద్దాం ఇందులో ముందుగా ఒకళ్ళ స్థానం తీసుకున్నాం ఒకళ్ల స్థానంలో ఒకటి ఉంది ఒకటికి నాలుగు రెట్లు అంటే నాలుగుతో గుండకరం చేస్తే నాలుగు వచ్చింది ఇప్పుడు ఈ ఒకటి స్థానాన్ని పక్కకు తీసేయండి మిగతా నెంబర్కి నాలుగుని కలిపేయండి కలిపితే ఆరు నాలుగు పది ఒకటి ఆరు ఎనిమిది రెండు ఇరవై ఎనిమిది అరవై వచ్చింది ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఒకటి స్థానం సున్నా ఈ సున్నాకి నాలుగు రెట్లు అంటే నాలుగుతో గుణకారం చేస్తే మళ్ళీ సున్నా నాలుగు సున్నాయే వస్తుంది సో మళ్ళీ ఈ ఒకటి స్థానాన్ని తీసేసి దీనికి సున్నా కలిపాము అంటే మళ్ళీ మనకు ఎంత వస్తుంది రెండు వందల ఎనభై ఆరు వస్తుంది ఓకే ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఒక స్థానం తీసుకోండి ఆరు సో ఆరుని మళ్ళీ నాలుగుతో గుణకారం చేయండి ఆరు ఆరు నాలుగు ఇరవై నాలుగు సో ఇరవై నాలుగు అనే దాన్ని ఇక్కడ మిగతా నెంబర్ ఇరవై ఎనిమిది కూడేయండి ఎంత వస్తుంది యాభై రెండు సో రెండు అంకెల సంఖ్య వచ్చింది కదా ఇంకా ఆపేద్దాం ఓకే ఇప్పుడు ఈ యాభై రెండులో పదమూడు యొక్క పోతుంది సో యాభై రెండు అనేది పదమూడుతో డివైడ్ అవుతుంది నాలుగు పదమూడు యాభై రెండు ఓకే అంటే పదమూడుతో నిశేషంగా యాభై రెండు అనేది భాగించబడుతుంది కాబట్టి ఈ మొత్తం సంఖ్య ఏదైతే ఉందో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఒకటి అనేది పదమూడుతో నిశేషంగా భాగించబడుతుంది అనమాట సో పదమూడు యొక్క బాధినితా సూత్రాన్ని ఈ రకంగా చూడాలి ఏడు యొక్క బాధ్యత సూత్రం లాగానే ఒకటి స్థానం తీసుకోవాలి అక్కడ రెట్టింపు చేసాం ఇక్కడ నాలుగు రెట్లు చేయాలి అక్కడ మిగతా నెంబర్లోంచి తీసివచ్చేసాం ఇక్కడ మిగతా నెంబర్కి కూడికి చేయాలి అలా ప్రాసెస్ చిన్న నెంబర్ అయితే ఒక స్టెప్లోనే అయిపోతుంది మూడు అంకెల సంఖ్య అయితే రెండు అంకెల సంఖ్య అయితే మనం చెప్పేయచ్చు మూడు అంకెల సంఖ్య అయితే ఒక స్టెప్లో అయిపోతుంది ఇక్కడ మనకి ఎన్ని ఐదు అంకెల సంఖ్య ఇచ్చినప్పుడు ఫస్ట్ నాలుగు అంకెల కింద మార్చుకున్నాం తర్వాత మూడు అంకెల కింద మార్చుకున్నాం తర్వాత రెండు అంకెల కింద మార్చుకున్నాం మూడు స్టెప్లో చేసాం అనమాట ఇది ఓకేనా సో ఈ రకంగా మనం చేసిన తర్వాత వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో అది పదమూడుతో డివైడ్ అయితే మొత్తం నెంబర్ పదమూడుతో డివైడ్ అవుతుందనమాట అంటే పదమూడుతో విశేషంగా భావించబడుతుంది అనమాట ఇక్కడ మనకి ఏడు పదమూడు యొక్క బాజినేత సూత్రాలు కొంచెం పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు కొంచెం కష్టంగా ఉంటాయి భాగహారం చేయడమే ఈజీ అని కూడా మనకు అనిపిస్తుంది కానీ మనకి బాజినేత సూత్రాలు అలవాటు అయితే ఈజీగా నెంబర్లో ఆ నెంబర్ డివైడ్ అవుతుందా లేదా అనేది మనం చెప్పగలుగుతాం అనమాట ఓకే ఓకే థ్యాంక్ యూ